కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ రోజు భోగపార్వతమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భోగ చిన్నయ్య మాట్లాడుతూ భోగపార్వతమ్మ సేవా సమితి తరపున ఈ రోజు సేవా కార్యక్రమంలో భాగంగా సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ చేశామని విద్యార్థులు విద్యార్థినులు స్కూల్ గదిలోకి వెళ్ళేటప్పుడు సరస్వతీదేవి ఆశీర్వాదం తీసుకుని పుష్పాలు సమర్పించి స్కూల్లోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి బోధన విద్యారంగంలో ఉత్తీర్ణత సాధిస్తారని ఆయన సూచించారు. స్కూల్ కమిటీ చైర్మన్ మునిస్వామి మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని నేను ఇదే స్కూల్లో చదివానని నేను సేవా కార్యక్రమం సంస్థకు స్కూల్ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మీడియా పరంగా తెలియజేశారు. పలువురు గ్రామ ప్రజలు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మరియు టీచర్లు విద్యార్థులు విద్యార్థినులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సరస్వతి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. మొన్న పదో తరగతి పరీక్షలు జరుగుతున్నప్పుడు ఉన్నమాట పాఠశాలకు పోయినప్పుడు అక్కడ విగ్రహ ప్రతిష్టలు చూసి అక్కడ విగ్రహము అక్కడ పూజలు కలగడం చూసి అక్కడ ఉపాధ్యాయులు కలుగుతుంది. ఈ విగ్రహం దానం చేసింది ఎలా జరిగిందంటే భోగ చిన్నయ్య గారిని అడ్రస్పడము సార్తో కలపడం జరిగినది. వెంటనే నేను ఫోన్ చేసిన వెంటనే అన్నయ్య సార్ నేను 10 పాఠశాలలకు ఒకేసారి ఇస్తాను, మీ దగ్గరలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా తెలియజేయండి అని అన్నారు. అదే క్రమంలో తక్కువ పాఠశాలకు తర్వాత అప్పులపల్లి పాఠశాలకు మన పాత ప్రకాశమైన పాఠశాలకు ఒక కడప గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఇలా కొన్ని 10 పాఠశాలలన్నీ ఒకేసారి చేసుకొని మన వేసవి సెలవు నుంచి మనం ప్రయత్నం చేస్తూ వచ్చాము. ఈ విగ్రహం నుంచి సాధ్య విగ్రహం జరిగినది దాదాపుగా 40-45 ఏకరకాల ఖర్చయిన విగ్రహము. దానికి పైన బిల్లు అన్నీ సాధిస్తామన్నారు. ఒక దిమ్మ మాత్రం మన పాఠశాల ఉపాధ్యాయులందరూ గ్రామంగా వేసుకొని దానికి నగలు ఇలాంటివి చీర వచ్చేసి మా ఇంట్లో వాళ్ళు చేయించుకోవడం జరిగింది. ఈ రోజు సో పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు దీనికి చేయగల తమ వంతు సహాయం 1000 రూపాయలు అట్లా ప్రతి ఉపాధ్యాయుడు వేసుకోవడం మన దాదాపు 16,000 రూపాయలు పాఠశాల ఉపాధ్యాయులు చందాలు వేసుకోవడం జరిగింది. సారు అయితే సహృదయంగా ముందుకొచ్చి ఎక్కడ ఎంత తక్కువ పడినా మొత్తం నేనే చేస్తాను, నేను దగ్గర నుండి చేయించండి, సరస్వతి మాత ఒక పాఠశాలలో సరస్వతి లేదు సరస్వతి మాత ఉండాలి, ప్రతి విద్యార్థి సరస్వతి మాత గమ్యం పెట్టుకోకపోతే ఆమె కృపా కటాక్షాలు మనకందరికీ వస్తాయి, విద్యాలయం మంచి పేరు పొందుతుంది. ఇప్పుడు ఈ పాఠశాలలో 3వ తరగతి నుంచి డెవలప్ అయ్యి ఇంటర్మీడియట్ కూడా వచ్చింది. ఈ మొదటి సంవత్సరం ఇది కాలేజీ జరగడము. ఈ పాఠశాలలో సరస్వతి మాత కృపా కటాక్షాల వల్ల దిగునీకృతంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మాకు ఈ విగ్రహాన్ని డొనేట్ చేసినటువంటి చెన్నై సార్లు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్వతి వెంకటేశ్వర స్వామి వాళ్ళు ప్రోత్సాహంతో చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ గారు తర్వాత పిల్లలు ఈ శిక్షణ కూడా ఈ కోఆపరేట్ చేసిన చాలా చాలా సంతోషమైంది. ఈ విధంగా 10 పాఠశాలల్లో విగ్రహాలు చేస్తున్నాము. నేను కూడా చేస్తాను పిల్లల్ని ఈ యొక్క సరస్వతి భక్తి ఈ భక్తితో మీకు దేశభక్తి కానీ పితృభక్తి కానీ మాతృభక్తి కానీ అన్నీ కూడా ఈ విధంగా మేము చూస్తాము. ఆమె వాణి సర్వాణి పుస్తకధారిణి వీణాపాణి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా ఇది రావాలా, ఇది ఒక సరస్వతి విద్యాలయంగా మారాలా, ఈ యొక్క పాఠశాలలో పిల్లలందరూ కూడా అభివృద్ధి చెంది ఆ యొక్క మాతా యొక్క రైతం వీరికి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని అని దేశానికి మూల కారణమైంది. భక్తి విధంగా పెంచుకోవాలా, అది పిల్లవాడు అసలు ఒక కుటుంబంలో చేస్తే ముందు కాలేజీ దగ్గర ఒక చాకరీ పెట్టి మీకు అందరికీ పెంచాలి.
అదే విధంగా ప్రతి రోజు కూడా క్లాస్ ముందు ఒక పుష్పం ఆమె దగ్గర పెట్టేసి నందన పెట్టి పుట్టుకుంటే ఆ విధంగా భక్తి పెంచాలని ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. ఇది గోవా పార్వతమ్మ సేవా సంస్థ ఈ కార్యక్రమాలను చేస్తున్నాను. నాకు సంతోషం, ముఖ్యంగా ఈ స్కూల్లో ఉండే ఉపాధ్యాయులందరూ తోడ్పడుతుంది, చాలా చాలా సంతోషం ఉంది. నమస్కారం. సిద్ధవటం ఉన్నత పాఠశాలకు భోగా పార్వతమ్మ నుంచి ఈ సరస్వతీదేవి మా విగ్రహాన్ని డొనేట్ చేయడం జరిగినది. ఈ స్కూల్ చైర్మన్గా నేను చాలా సంతోషిస్తున్నాను. వారికి, వారి కుటుంబానికి ఆ దేవదేవుడు ఉపకటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విగ్రహ ఆవిష్కరణకు మన వెంకటేశ్వర సార్ మరియు వెంకటపల్లి పండించిన పార్వతీ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విగ్రహానికి మన స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చాలా కోఆపరేట్ చేశారు, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా భోగా పార్వతమ్మ నెట్ బ్యాంక్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.